ప్రిన్స్ మహేష్ బాబు, రఘుల్ప్రీత్ సింగ్ జంటగా నటించి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కి దసరా పండుగకు రిలీజ్ అయిన చిత్రం స్పైడర్. ఈ చిత్రం ఆరంభంలో నేటివో టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అయితే ఫిలిం క్రిటిక్స్ కు టాలీవుడ్ కు మధ్య ఓ రచ్చ చెలరేగింది. ఇలాంటి ప్రామాణిక జ్ఞానం లేకుండా కొందరు రివ్యూలు రాసి సినిమాను దెబ్బతీస్తున్నారని సినీదారులు, నిర్మాతలు విమర్శిస్తున్నారు. అలాంటి వారి మీద కేసులు కూడా పెడతామని హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిలిం నగర్ లో ఓ పుకారు చక్కర్లు కొడుతోంది. స్పైడర్ సినిమాను ఎవరైనా ఫ్లాప్ అయిందని విమర్శలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుందట. సినిమా విడుదలైన వారం రోజులకి వసూళ్లను లెక్కగడుతూ ఓ సమీక్షకుడు స్పైడర్ సినిమా ఫ్లాప్ అని తన వెబ్సైట్ లో పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ సమీక్షకుడికి చిత్ర యూనిట్ నుంచి లీగల్ నోటీసులు పంపించినట్టు సమాచారం. బాక్సాఫీస్ కలెక్షన్లను బహిర్గతం చేయడం కాపీరైట్ చట్టం ప్రకారం నేరమని పేర్కొంటూ ఈ నోటీసులు పంపించారట. దీనివల్ల తమ సినిమాపై నెగిటివ్ రివ్యూలు రాసే వాళ్లపై సంబంధిత చిత్ర యూనిట్ చర్యలు తీసుకునే అవకాశం దొరికిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ చిత్రం 12 రోజుల్లో 150 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్టు ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఠాగూర్ మధు ప్రకటించారు.